ఓం గోదాయే నమః. ఈరోజు ఆరవ పాశురం. పుళ్ళం శిలంబిన కాల్ పుళ్ళరయన్ కోయిల్ వెళ్ళై విళిశంగిన్ పేరరవం కేటిలయో పిళ్ళాయ్ ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కళియ కాల్లోచి வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை உள்ளத்து கொன்று முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்துவர் என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிந்தெலோர் எம்மாவாய். பகவந்துண்ணி ஒக்கொக்கருக ஸ்மரிச்சக்குண்டா சமூகம்தோ ஸ்மரிஸ்தே சுவாமி ஆனந்த பரவசுடவுதாடு. రేపల్లెలో 500,000 ఇళ్ళున్నాయి. ఇంటికొక గోపిక చొప్పున 500,000 మంది గోపికలు ఈ వ్రతానికి సిద్ధపడ్డారు. అందరూ ఉన్నారా లేదా అని చూసినటువంటి గోదాదేవికి 10 మంది గోపికలు తక్కువైనట్లు తెలిసింది. వారినందరినీ ఒక్కొక్కరిగా లేపి స్వామి సేవకు తీసుకుని వెళ్ళింది. భగవంతునికి అందరిపైన ప్రేమ సమానం. మనందరికీ కూడా స్వామిని చేరాలనే ఆర్తి సమానంగానే ఉంటుంది. ఎవరికి వారు ధ్యానించకుండా అందరూ కలిసి ధ్యానించాలి. గోపికలను నిద్రలేపటంలో 3 విషయాలను ఆండాళ్ ప్రస్తావిస్తుంది. పక్షులు మేల్కొనుట. పక్షులు మేల్కొన్నాయి, అవి ఆకాశంలో విహరిస్తున్నాయి, పక్షులే జ్ఞానులు కావున మేల్కొనండి అని. ఇక 2వది ఆలయ శంఖధ్వని. శంఖాన్ని ఉపనిషత్తులు ప్రణవంగా గుర్తించాయి. ఆలయంలో గంట వినబడింది. స్వామికి సుప్రభాత వేళ అయినది, ఇక లేవండి అని. 3వ విషయం హరిశబ్దం. హరి అని పిలిచిన సర్వ పాపాలు హరిస్తాయి, కావున నిద్ర నుండి మేల్కొని స్వామిని ఆరాధించండి అని. కమలాక్షు నచ్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూడ్పులు చూడ్పులు శశసాయికి మొక్కు శిరము శిరము వైకుంఠుని పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడడకగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేశుని చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రంబుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్భుదంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగము తోడి పశువుగాక అని హరినామస్మరణ గొప్పతనాన్ని వివరిస్తూ గోపికను నిద్ర నుండి లేపింది మన ఆండాళ్. ఆండాళ్ దివ్య తిరువళిగళియే శరణం.